హాయ్ ఫ్రెండ్స్, టెట్ అండ్ టెట్కమ్ టిఆర్టి యొక్క వెయిటేజ్లో ఉన్నటువంటి యొక్క సమస్యలకి స్పష్టతను మనం తెలుసుకుందాం. టెట్ వెయిటేజీ కనుక చూసుకున్నట్లయితే మనకి టెట్ 150 మార్క్స్ అనేవి జరుగుతుంది. అందులో మనకు 20% వెయిటేజ్ అనేది వస్తుంది. ఆ 150 మార్క్స్లో కనుక 130 మార్క్స్ కనుక మనం సంపాదించినట్లయితే వెయిటేజ్ ఎంత చూసుకున్నట్లయితే, అప్పుడు 130 × 20/150 కనుక చూసుకుంటే 17.3 కింద మనకు వెయిటేజ్ వస్తుంది. అయితే ఇప్పుడు టెట్కమ్ టిఆర్టీలో 100 మార్కులకు రాస్తాడు కదా, 70 మార్కులు కనుక ఆ కుర్రవాడికి వచ్చాయనుకుందాం. అప్పుడు టెట్ వెయిటేజ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. అంటే 100 మార్కులకు కాబట్టి 20 మార్క్స్, అదే 70 వస్తే 70 × 20/100 చూసుకుంటే 14 వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే గతంలో 130 మార్క్స్కి వెయిటేజ్ 17.13 వస్తే, ఇప్పుడు టెట్కమ్ టిఆర్టి 100 మార్కుల్లో 70 మార్కుల వల్ల అతడికి వెయిటేజ్ 14 మార్కులు రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది వెయిటేజ్, అంటే ఏది ఎక్కువ వెయిటేజ్లో ఉందో చూసుకోవాలి. అంటే 17.3 ఉంది, ఓకేనా? కాబట్టి అది మాత్రమే కలుస్తుంది. అలా కాకుండా టెట్ క్వాలిఫై అవ్వలేదు, లేదా బీఈడి అభ్యర్థులు వీళ్ళిద్దరికీ ఈ కింది విధంగా వెయిటేజ్ అనేది ఉంటుంది. టెట్కమ్ టిఆర్టీలో 70 మార్కులే వచ్చాయి, అంటే 14 మార్క్స్. ఇప్పుడు అతని గ్రాండ్ టోటల్ 17 + 14 = 84 అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇతని గ్రాండ్ టోటల్ ఎంత, 84 కదా. కాబట్టి ఎవరు ముందుంటున్నట్టు, టెట్లో మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి మాత్రమే ముందున్నాడు, ఇతను మాత్రం వెనక ర్యాంకులో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టెట్లో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థులు కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు టిఆర్టీలో కంపల్సరీగా టెట్కమ్ టిఆర్టీలో యాడ్ అవుతాయి. కానీ మీరు టెట్కమ్ టిఆర్టీలో మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే, అంటే ఎవరు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం టెట్కమ్ టిఆర్టీలో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెచ్చుకోలేకపోతే మాత్రం వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఒకవేళ టెట్లో మంచి కానీ ఒకవేళ టెట్లో మంచి మార్క్స్ రాలేదు అయినా భయం లేదు. ఎందుకంటే టెట్కమ్ టిఆర్టీలో క్వాలిఫై కాని వాళ్ళు కానీ బీఈడి వాళ్ళు కానీ మంచి ఛాన్స్ అనేది ఉంది. వాళ్ళు కనుక టెట్కమ్ టిఆర్టీలో 100 మార్క్స్కి 20 వెయిటేజ్లో కనుక మంచి మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా టెట్లో సాధించిన అభ్యర్థుల కంటే వెళ్ళే ముందుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీరు దేని మీద దృష్టి పెట్టాలి అంటే టెట్కమ్ టిఆర్టీ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఇక్కడ చిన్న స్ట్రక్చర్ ఫామ్ కూడా ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. 150 × 120, 150 × 110, 150 × 100, అంటే 16.67, అది 6.7, 13.33. అదే టెట్కమ్ టిఆర్టీలో చూడండి, 100 కి 80 వస్తే 16, 100 కి 75 = 15, 100 కి 70 = 14. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ, అంటే టెట్లో ఎక్కువ వస్తే టెట్ వెయిటేజ్ ఇందులో కలుస్తుంది. అదే డిఎస్సిలో కనుక టెట్కమ్ టిఆర్టీలో ఎక్కువ వెయిటేజ్ వస్తే ఈ వెయిటేజ్ అందులో కలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, టెట్కమ్ టిఆర్టీ మీద ఎక్కువ ఏకాగ్రతను పెట్టండి, మంచి మార్క్స్ అనేవి సాధించడం జరుగుతుంది.